తిరుపతి ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పోలవుతున్నాయని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు. పోలీసులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదంటున్న రత్నప్రభతో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రాజు మాట్లాడతారు. ఓవర్ టు యు రాజు. उप एन कारी बोगस ओटू बीजेपी तीव्रस्थाई आग्रह व्यक्तम पैस्थिफी मुख्य पुलिस अंतका एन कल अधिकार फिर्याद सर कहीं पट्टन बीजेपी की संबंधी नायक आंदोलन मुख्य बीजेपी अलगे जनसेन उम्मीद अभ्यर्थि रत्नप्रभ पुलिस की फिर्याद कहीं फिर्यादन पैस्थित क्या एलक्ष कमीशन आम फिर प्रयत्न चुनाव असल जो एलक्ष चला चोट चूस असल अंदर फ्री फेर ऐटे अवकाश ले बस मनुष्य अयो सारी इकड़े उ रम्मे रही चूपस्टे रोली అంటే వాళ్ళకి ఎంత భయంగా ఉంది. వాళ్ళే రక్షణ ఇస్తున్నారు పోలీసులు. ఒక 5 నిమిషాలు వచ్చి చూడొచ్చు కదా మేము చెప్పింది కరెక్ట్ ఆ రాంగ్ అని చెప్పేసి రమ్మంటే రానివ్వట్లేదు. సో ఫేక్ ఓటింగ్ బోగస్ ఓటింగ్ చేయడానికి పక్కన ఊర్ల నుండి పక్కన జిల్లాల నుండి మనుషులు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఫ్రీగా ఓటింగ్ వేయడానికి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మంచి బీజేపీది చాలా మంచి వాతావరణం ఉంది. అందరూ బీజేపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రోగ్రామ్స్ గురించి తెలుసు. వాళ్ళు ఓడిపోతారని భయంతో ఇలాంటివన్నీ ఇల్లీగల్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా దొంగ ఓట్లు కావచ్చు, ఎపిక్ కార్డ్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చేసిన పరిస్థితి. సో దీని మీద మీరు సీఈసీకి ఏమను కంప్లైంట్ ఇవ్వబోతున్నారు? సీఈసీ కంప్లైంట్ రాస్తున్నాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి రీపోల్ డిమాండ్ చేస్తున్నాం. రీపోల్ డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ అందరి దగ్గర ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. అంత పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు. మా పోలింగ్ ఏజెంట్ కి పట్టుకొని వెళ్లిపోయారు. అలా పోలీస్ వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపల వచ్చి పోలింగ్ ఏజెంట్ కి పట్టుకోలేరు. తప్పది ఇల్లీగల్. ఎవరు పోలింగ్ స్టేషన్ ఎంటర్ కావడానికి పర్మిషన్ లేదు. అయితే గాని పట్టుకొని తీసుకెళ్లారు. మనం ఇక గొడవ చేస్తే అబ్బాయిని విడుదల చేశారు. ఈ అబ్బాయి బాబం మేమేలి గొడవ చేస్తే అప్పుడు విడుదల చేశారు ఈ అబ్బాయి. సో మొత్తానికి అయితే ఒకటి చెప్పడం జరుగుతుంది, అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి రీపోలింగ్ నిర్వహించాలి, ఎన్నికల్ని రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సాక్ష్యాలతో సహా పట్టుకున్నా సరే కనీసం పోలీసులు కావచ్చు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు అనేసి రత్నప్రభ చెప్పడమే కాదు, ఖచ్చితంగా ఎన్నికల్ని రద్దు చేయాలని చెప్పేసి ఆమె సీఈసీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు ప్రవీణ్, తిరుపతి.